నమస్కారం గురువుగారు. శ్రీ మాతృమ. ఇంట్లో కొన్ని దోషాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. దానివల్ల చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, గొడవలు పడుతూ ఉంటారు, సఖ్యత అనేది ఉండదు, ఆందోళన ఎక్కువ పడుతూ ఉంటారు, చాలా ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాము. వాటన్నిటి నుంచి బయటపడాలంటే ఇంట్లో ఉన్న దోషాలు పోవాలని కూడా చెప్తూ ఉంటారు మనల్ని. సో అసలు అది ఏ విధంగా అంటారు, దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారు. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే పరిష్కారం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో దోషం పెట్టుకొని బయటికి వెళ్ళి హోమం చేస్తూ ఉంటారు ఈ దోష పరిష్కారం కోసం. అది ఎక్కడ దోషం, ఇంట్లో ఉంది. ఇంట్లో ఉంటే ఇంట్లోనే నేను ఏదో చెయ్యాలి. ఈ దోషం అన్నది మనిషికి ఉన్న బలహీనత ఏమిటంటే, తన దోషాన్ని ఒక గ్రహం మీదో ఒక వాస్తువు మీదో పడేసి ఆనందించడం మన లోపం. నీలో లోపం ఉంది. ముఖ్యానికి చెప్పాలంటే లక్ష్మీ క్షీర సముద్రరాధనయామని పూజ గదిలో స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇల్లు మాత్రం ఎక్కడ తీసిన తువ్వాలు ఆ కుర్చీ మీద పడేస్తూ ఉంటారు. బట్టలు ఎక్కడ ఉంటాయి, శుభ్రం చేసుకోరు. ఇక్కడున్నది అలక్ష్మి, మేజర్ పోర్షన్ ఆఫ్ ది హౌస్లో ఉన్నది అలక్ష్మి, పూజ గదిలో లక్ష్మి. ఎక్కడ సాగుతుందండి దోషం? ఎక్కడుంది? నేను ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దోషం. అంటే దానికి పెద్ద హోమం చేయాల్సిన పని లేదు, ఇంటిని ముందు పరిశుభ్రంగా ఉంచుకోండి, బాహ్య వాతావరణం. అందుకే ఈ పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఎక్కడ గంధం ఉంటుందో అక్కడ దేవతలు ఉంటాయని ఇంతకుముందు చెప్పుకున్నాం చాలాసార్లు. ఇంట్లో ఎప్పుడు సాంబ్రాణి పొగ వాసన ఉంటే ఇంట్లో దోషాలు చాలా వరకు, అంటే వాతావరణ పరిసరాల దోషాలు పోతాయి. శుభ్రంగా ఉంచుకుని ఒక సాంబ్రాణి తీసుకుని ఇల్లంతా తిరుగుతూ, ఇది అసుర సంధ్యవాళ్ళు చేస్తే మంచిదంటారు. అసుర సంధ్యవాళ్ళు అంటే రాక్షస ఆలోచనలు. రాక్షసులు అంటూ ఇప్పుడు ఎవరిని మనం చూడడం, మనమే రాక్షసులు, మనమే దేవతలు, మనమే మనుషులు. మనకి చెడ్డ ఆలోచనలు వచ్చినప్పుడు మనం రాక్షసులుగా మారతాం. ఆ ఆలోచనలు ఎప్పుడు ఈ అసుర సంధ్యవాళ్ళలో వస్తాయి, చీకటి పెట్టడం. ఆ సమయంలో ఇల్లంతా తిరుగుతూ సాంబ్రాణి వేసి ఘంటానాదం అంటారు, శంఖనాదం, మృదంగనాదం, భేరీనాదం, వీణానాదం, తంత్రీనాదం, ఇవన్నీ కూడా దశవిధ నాదాలు, మంచి శుభాన్ని తెచ్చేవి. ఇవన్నీ ఏదో ఒకటి ఇంట్లో ఆ ఫ్లూటో మృదంగమో అవి పెట్టుకుంటే చాలా వరకు దోషాలు పోతాయండి, తెలియదు చాలామందికి. ఈ నాదము లేదా గంట అది కూడా గడగడగడగడ మోగుకుంటే ఒక లయబద్ధంగా మోగిస్తూ ఈ సాంబ్రాణి పట్టుకుని ఇల్లంతా తిరిగితే ఆ గంధం వల్ల ఒక దోషం పోతాయి. ఒకటి. రెండు, ఇంటి గడప ఉంది, మెయిన్ గడప. మనం ఇంట్లో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడుతుంటాం, గొంతెత్తి మాట్లాడుతూ ఉంటాం. మనకి వాక్ ఇచ్చింది ఏ మాట ఎంతవరకు మాట్లాడాలో నియంత్రణతో మాట్లాడాలి. కోపం వచ్చి గట్టిగా అరుస్తుంటాం. నెక్స్ట్ జన్మ అంటూ ఉందో లేదో ఎవరూ చెప్పలేరు, కానీ ఈ జన్మలో మాత్రం అది వాయుమండలాన్ని కలుషితపరుస్తుంది గట్టిగా అరిస్తే. ఈ వాయుమండలంలో కలుషితమైతే అంత రాక్షసులు. వీళ్ళందరూ వెళ్ళి మనం నమ్మింది ఏమిటంటే ప్రధాన ద్వారం దగ్గర సెటిల్ అవుతాయట ఈ ఎనర్జీస్ అన్నీ. అందుకే హిరణ్యకశిపుడిని నరసింహస్వామి గడప మీద పెట్టుకుని సంహరిస్తాడు. అందుకే గడప మీద కూర్చోవద్దంటారు పెద్దవాళ్ళు. ఈ గడప మీద ఉన్నటువంటి దోషం పోవడం కోసం ఇంటి గడపకి పసుపు రాస్తారు. పసుపు రాసి ఒక బియ్యపిండి పెట్టుకుని కుంకుమపొట్టు పెడతారు. ఇప్పుడు అంత ఓపిక లేదు, ఒక పెయింటర్ని పిలుస్తారు, ఒక స్లైడ్ పెడతారు, టకీమని ఒక కొట్టు కొట్టేస్తాడు, పెర్మనెంట్ పసుపు అనుకుంటారు. తప్పది, అక్కడ పసుపేది రంగుకు చూస్తున్నారు మీరు. శుభ్రంగా అలికి పసుపు రోజు రాసి పెట్టగలిగితే ఆ గడపలో దాక్కున్నటువంటి ఈ యొక్క రాక్షస స్వభావాలు పోతాయి, రాక్షస శక్తులు పోతాయి. దానివల్ల మన యొక్క వాక్కు నియంత్రణ అవుతుంది. ఇది ఒకటి. అసలు ఇంట్లో మనశ్శాంతి లేదు అని ఎప్పుడు నిర్ణయం అవుతుంది? ఎక్కడికైనా బయటికి వెళ్ళాడు అనుకోండి, ఇంటికి రావాలంటే మనకి బాగా చికాకుగా అనిపిస్తాయి, ఇల్లు బాగోలేదు, 100% బాగోలేదు. సో శుభ్రంగా ఉంచుకోండి. గంధం అంటే మంచి వాసన, సువాసనలు వెళ్ళేస్తున్నాడు సాంబ్రాణమే. మూడోది శబ్దం, ఒక నాదం ఉండాలి. ఒక లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, మీకు నచ్చింది ఏదో ఒకటి, ఒక ఆహ్లాదకరమైన నాదం పెట్టుకోగలిగితే నాదం వల్ల కూడా కొంతవరకు ఇంటిలోని దోషాలు పోతాయి. ఇంకా అంతకీ పోలేదనుకోండి, ఆదివారం కానీ అమావాస్య నాడు కానీ పెద్ద గుమ్మడికాయ తీసుకోండి. మళ్ళీ అక్కడ ఏ గుమ్మడికాయ అండి, బూడిద గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ, ఈ బుర్ర పసుపు గుమ్మడికాయ గుమ్మడికాయే తీసుకుని ఇల్లు సొంత ఇల్లు అయితే చుట్టూరా మూడు ప్రదక్షిణాలు చేసి, అపార్ట్మెంట్ అయితే మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి ఒక మంత్రం ఉంది, ఓం హ్రీం సర్వ విఘ్నకృద్భ్యో సర్వభూతేభ్యో హుం ఫట్
స్వాహ. ఇది మంత్రం. మొదలెట్టి ఓం హ్రీం సర్వ విఘ్నకృభ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ స్వాహ. ఇక్కడికి ఒకసారి ఇలా మూడుసార్లు క్లాక్ వైజ్, మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ అప్రదక్షిణంగా తిప్పి, ఆరోసారి తిప్పుతున్నప్పుడు ఓం హ్రీం సర్వ విఘ్నకృభ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ స్వాహ అని బద్దలు కొట్టేయాలి. ఆ బద్దలు కొట్టినప్పుడు అది పగిలిపోవచ్చు లేదా క్రాక్ తీయచ్చు. అప్పుడు ఇలా విడదీసి ఈ పెడని ఇటు ఈ పెడని ఇటు పెట్టుకోవాలి. ఓకే, లేకపోతే మళ్ళీ కలిసిపోతుంది. అర్థమైంది కదా? ఈ ముక్కని ఇటు ఈ ముక్కని ఇటు పెట్టి ఒకసారి మళ్ళీ ఈ మంత్రం ఓం హ్రీం సర్వ విఘ్నకృభ్యో సర్వభూతేభ్యో హుం ఫట్ స్వాహ అని ఒకసారి చెప్పి అవన్నీ ఏరి నైరుతి దిక్కులో పడేయాలి. ఓ సంచిలో వేసుకుని ఇలా చేస్తే ఆ గుమ్మడికాయలో ఇంట్లో ఉన్న దోషాలన్నీ వచ్చేస్తాయట. సర్వ విఘ్నకృభ్యో, ఏ భూత ప్రేత పిశాచాలు ఏ శక్తులైతే ఉన్నాయో, దుష్ట దోషాలు ఉన్నాయో, నా పనులకి విఘ్నాలు కలిగిస్తున్నాయో, అవన్నీ కూడా ఈ గుమ్మడికాయలోకి వచ్చి పోవుగాక. ఇది ఆదివారం నాడు కానీ సాయంకాలం అమావాస్య నాడు కానీ అసుర సంధ్యలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అది ఒక్కటే కాదు, నేను మారాలి. అది మర్చిపోకండి. ఏదో చేసేస్తే అయిపోతుంది అనుకోకండి. నేను మారాలి. నేను వాక్ను సరిగ్గా ఉపయోగించుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి, సదా యొక్క భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి, మనశ్శాంతితో నేను గడపడానికి నేను నా ప్రయత్నం చేసినప్పుడు ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి, పరిపూర్ణంగా పోతాయి. మనశ్శాంతి కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న దోషాలు పోతే మనశ్శాంతిగా ఉంటాం అనుకుంటూ ఉంటాం. ఏం చేయాలన్నది చాలా చక్కగా వివరించారు. శ్రీమాత్రం.